Hi friends, welcome back to Puzzle War. This is your Sirisha. Last video lo Rajani kotalo bandhinchu untaru ani cheppam kada. Athaniki eduruga 3 doors unnai. Oka door lo vache zombie, second door lo wolf, third door lo vampire untadu. నిజానికి మూడు ప్రమాదకరమైన మార్గాలు. కానీ సెకండ్ డోర్ అయితే ఉల్ఫ్ అనేది నిండు పౌర్ణమి సమయానికి మాత్రమే ఉల్ఫ్గా ఉంటాడు. పౌర్ణమి సమయం మారిన తర్వాత మనిషిగా మారిపోతాడు కాబట్టి సెకండ్ డోర్ అనేది బెస్ట్ చాయిస్. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ చేసిన వారు వచ్చి స్వాతి గారు, సుమంత్ గారు, శ్రీనివాస్ గారు, సుకన్య గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కమెంటెడ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. నౌ లెట్స్ స్టార్ట్ ద రిడిల్స్. కమల్ డిటెక్టివ్ పని చేయాలని తనకి చాలా ఇష్టం. అయితే కమల్ ఒక చిన్న డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు ఆఫీస్లో కస్టమర్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక కాల్ వస్తుంది, నాకు మీ హెల్ప్ అవసరం, ఈ అడ్రస్కి త్వరగా రండి అని చెబుతుంది. కమల్ వెంటనే ఆ అడ్రస్కి చేరుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి బాధపడుతూ ఇలా చెప్తుంది, నేను పొద్దున మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఫుడ్ తీసుకున్నాను, ఎప్పుడు మేమిద్దరమే కలిసి తినేవాళ్ళం, కానీ నేను వచ్చేసరికి మా హస్బెండ్ బెడ్రూమ్లో కింద పడిపోయి ఉన్నాడు. నేను వెంటనే అంబులెన్స్కి కాల్ చేశాను, కానీ అంబులెన్స్ రావడానికి రోడ్స్ అన్నీ రష్గా ఉన్నాయి, నాకు తెలియడం లేదు ఏం చేయాలో, ఎవరు ఇది చేసి ఉంటారు అని చెబుతుంది. అప్పుడు డిటెక్టివ్ ఎవరెవరు ఉన్నారు పొద్దున ఇంట్లో అని అడుగుతాడు. కేవలం మా సెక్యూరిటీ గార్డ్, కుక్, ఇంకా స్వీపర్లు ఉన్నారు అని చెబుతుంది. అప్పుడు డిటెక్టివ్ కమల్ కుక్ని విచారించగా, నేను రోజంతా ఇంట్లో వాళ్ళకి కుక్ చేస్తూనే ఉన్నాను, నాకు ఏమి తెలీదు అసలు ఏం జరిగిందో అని అంటాడు. స్వీపర్ ఏమో రోజంతా రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను అని చెబుతుంది. సెక్యూరిటీ గార్డ్ ఏమో పొద్దునంతా స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేస్తున్నాను అని చెబుతాడు. నాకు ఇంకేం తెలీదు అంటాడు. అప్పుడు వీరి ముగ్గురులో ఎవరు అనుమానితులు, మీకేమన్నా తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలు వింటుంటే అనుమానం కలుగుతుంది. ఎలాగంటే పూల్ ఏమో క్లీన్గా ఉంటుంది, కానీ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు ఇలాంటి పనులు చేయడు కదా, అందుకని డిటెక్టివ్కి అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రిడిల్. చందు అండ్ దివ్య ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇద్దరు ఒక పెద్ద ఇంట్లో కలిసి జీవిస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. దివ్యకు వంట చేయడం చాలా ఇష్టం. ఎప్పుడు తనకు తను వంట చేసుకుంటూ ఉండేది, కానీ తనకి ఐరనింగ్, క్లీనింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. చందుకేమో కొన్నిసార్లు రూమ్స్ క్లీన్ చేయడం ఇష్టం, కానీ మొక్కలు నాటడం, ల్యాండ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే వాళ్ళ హౌస్లో చాలామంది సర్వెంట్స్ ఉంటారు. ఒకరోజు వాళ్ళ సిస్టర్ దివ్య చనిపోయి ఉండడం చందు చూస్తాడు. అప్పుడు చందు పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీస్ ఇంటికి వచ్చి సర్వెంట్స్ని క్వశ్చన్ చేస్తారు. వారిలో ఒకరు దివ్య కోసం కుక్ చేస్తున్నాను అని, ఇంకొకరు రోజెస్ని కట్ చేస్తున్నాను గార్డెన్లో అని, ఇంకొకరు బాత్రూమ్స్ని క్లీన్ చేస్తున్నాను అని, ఇంకొకరు స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేస్తున్నానని అందరూ రకరకాలుగా చెప్తారు. అయితే వీరిలో ఎవరు దివ్యను మర్డర్ చేసింది మీకేమైనా తెలుసా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కిల్లర్ వచ్చి మియా. మియా దివ్య కోసం వంట చేయలేదు, ఎందుకంటే దివ్య ఎప్పుడు తన కోసం తనే వంట చేసుకునేది కాబట్టి మియా అబద్ధం చెప్పింది. ఇంకా పోలీస్ వచ్చి మియాని అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ రిడిల్. లాసియా జైలర్గా పనిచేస్తుంది. లాసియా రోజు క్రిమినల్స్ తప్పించుకుపోకుండా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ సుమ అండ్ కళ అనే ఇద్దరు డేంజరస్ క్రిమినల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అంతకుముందు 2 సార్లు జైలు నుండి తప్పించుకోవాలని ట్రై చేశారు, కానీ లాసియా వాళ్ళ ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపుతూ వస్తుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ వాష్రూమ్కి ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు, కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. లాస్యా ఒకసారి గమనిస్తుంది వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెంటనే ఎందుకు వెళ్ళారు అని. అక్కడికి వెళ్ళి చెక్ చేయగా తనకి అర్థమవుతుంది వాళ్ళు సీక్రెట్గా మెసేజ్ని పంపుకున్నారు అని. ఏ విధంగా ఫ్రెండ్స్?
ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ సుమ వాష్రూమ్కి వెళ్ళి తన బ్రీత్ సహాయంతో అద్దం మీద మెసేజ్ రాస్తుంది. తర్వాత కళ వెళ్ళి ఆ మెసేజ్ను చదువుతుంది. వీరిద్దరు చేసిన పనిని లాస్యా గుర్తిస్తుంది. కిరణ్ అనే వ్యక్తి ఆఫీస్కి వచ్చేసరికి అన్ని చెల్లా చెదురుగా పడి ఉంటాయి. సోఫా చినిగిపోయి ఉండడం, ఫర్నిచర్ పాడైపోయి ఉన్నాయి. వెంటనే తను డిటెక్టివ్ కమల్కి కాల్ చేసి వీలైనంత త్వరగా రమ్మని చెప్తాడు. కిరణ్ డిటెక్టివ్తో ఇలా అంటాడు, ఎవరో కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని దొంగలించడానికి వచ్చి ఉంటారు. లాకర్ని ఓపెన్ చేస్తే డాక్యుమెంట్స్ కనపడలేదు, కానీ నా దగ్గర ఒక కీ మాత్రమే ఉంది. అంటే దాని అర్థం ఎవరో డూప్లికేట్ చేయించి ఉంటారు అని కదా అని కిరణ్ చెప్తాడు. అయితే ఇది నా కొత్త ఎంప్లాయీస్లో ఎవరో ఇది చేసి ఉండొచ్చు. ఇద్దరి మీద అనుమానం కలుగుతుంది. వారు జిమ్ అండ్ డెరిల్. నాకు తెలిసి వారు వేరే కంపెనీ నుండి వచ్చిన గూఢాచారులు అనుకుంటా. ఏమి ఆలోచిస్తున్నారు కమల్ అని కిరణ్ కమల్ని అడుగుతాడు. అయితే డిటెక్టివ్ కమల్ ఎందుకో కిరణ్ చెప్పేది నమ్మకం కలగడం లేదు. తనకు ఎందుకు అనుమానం కలుగుతుంది తను చెప్పే మాటలను వింటుంటే. ఎందుకని ఫ్రెండ్స్, మీరు ఏమన్నా చెప్పగలరా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎందుకంటే లాకర్ డోర్స్ మూసివేసి ఉంటాయి. కిరణ్ దగ్గర ఉంది ఒకే ఒక కీ. ఒకవేళ జిమ్ అండ్ డెరిల్ లాకర్ని హ్యాక్ చేసి ఉంటే వాళ్ళు లాకర్ డోర్స్ని ఖచ్చితంగా మూసివేయరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ రిడిల్. శామ్ కారుకి పెట్రోల్ ఫుల్గా కొట్టించుకొని వస్తూ ఉండగా పక్కన కార్ రావడాన్ని గమనించకపోవడంతో గుద్ది చేస్తాడు. అయితే శామ్కి ఏమీ కాదు. అదే ప్రదేశానికి పోలీస్ చేరుకుంటాడు. పక్కన కార్ డ్రైవర్ చెప్తాడు అంతా శామ్ది తప్పు అని. కానీ పోలీస్కి తెలియడం లేదు ఎవరిని నమ్మాలో. అందుకని ఇద్దరిని స్టేషన్కి తీసుకువెళ్ళి వారిద్దరి లైసెన్స్ని టేబుల్ మీద పెట్టమంటాడు. ఇద్దరు లైసెన్స్లను పెడతారు. లైసెన్స్ను చూసిన పోలీస్కి అర్థమవుతుంది ఎవరు ఫేక్ డ్రైవరు అని. ఎలా తెలుసుకుంటాడు ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇద్దరు లైసెన్స్లను గమనిస్తే పక్క డ్రైవర్ లైసెన్స్లో డేట్ ఆఫ్ బర్త్, ఇష్యూ డేట్ని బట్టి తను ఫేక్ డ్రైవర్ అని తెలుసుకుంటాడు. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే వచ్చి, మీకు ఇవ్వబడిన ఇమేజ్లో రెండు అగ్గి పుల్లలు విడిగా ఉన్నాయి. ఆ రెండు అగ్గి పుల్లలను కరెక్ట్ ప్లేస్లో జత చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది. ఏ విధంగానో ఆలోచించి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ని రివీల్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ చేసిన వారి పేర్లు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ శిరీష సైనింగ్ ఆఫ్. బై బై నౌ.